రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19 నుండి మార్చి 29 తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030755751 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 777777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. యోనా చేసిన ప్రార్థన. యోనా గ్రంథంలో 3 అధ్యాయాలు ఉంది. 2వ అధ్యాయంలో యోనా చేసిన ప్రార్థన ఉంది. చాలా రకాల ప్రార్థనలు ఉంటాయి కదా. యథార్థంగా చేసే ప్రార్థన, ఫిర్యాదులతో కూడిన చేసిన ప్రార్థన, ఫిర్యాదు చేస్తారు దేవునికి, కంప్లైనింగ్ ప్రేయర్, వేషధారణతో కూడిన ప్రార్థన, అలాగే ప్రమాణములతో కూడిన ప్రార్థన, అంటే దేవునికి దేవుడిచ్చిన వాగ్దానాలను గుర్తు చేస్తూ చేసే ప్రార్థన, అలాగే ప్రసంగంతో కూడిన ప్రార్థనలు కూడా చేస్తారు. పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనలు ఉంటుంది, అంటే చేసిన తప్పును ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. విశ్వాసంతో కూడిన ప్రార్థన ఉంటుంది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు సమస్తము చేయగలడని, ఆయన ఏదైనా చేయగలడనే గొప్ప విశ్వాసంతో కూడిన ప్రార్థనలు ఉంటుంది. నామకార్థమైన ప్రార్థనలు ఉంటుంది. నామకే వాస్తే అంటారు కదా, ఏదో ప్రార్థన అందరు చేస్తున్నారు, నేను చేస్తున్నాను ప్రార్థన. ప్రార్థన అంటేనే నీకు దేవునితో కూడిన చక్కని బంధం, దేవునితో ఉన్న సందర్శన ప్రార్థన. ప్రార్థన అంటే అన్ ఇన్ఫ్లుయెన్స్ యు హ్యావ్ విత్ గాడ్. ఇంకా రకరకాల ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, ఏకాంత ప్రార్థన, సంఘ ప్రార్థన, సమూహ ప్రార్థన, ఉదయకాల ప్రార్థన, గొలుసు ప్రార్థన, రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఇలాగూ చాలా రకాల ప్రార్థన ఉంటుంది. వాడుక చొప్పున ప్రార్థన, యేసుప్రభు అయితే వాడుక చొప్పున ప్రార్థన అంటే ప్రేయర్ హ్యాస్ బికమ్ హిస్ హ్యాబిట్, హ్యాబిచువల్ ప్రేయర్. ఇది చాలా బలమైన విశ్వాసులకు సూచన. వారికి సమయం ఉంటుంది, స్థలం ఉంటుంది, సహవాసం ఉంటుంది దేవునితో గడపడానికి. దే సెట్ అపార్ట్ సమ్ టైమ్ ఫర్ ప్రేయర్. కొందరు ఎప్పుడూ దేవునితో లీనమయ్యే ఉంటారు. వారు దేవునితో చాలా ప్రగాఢమైన బంధం కలిగిన వారు దేవునితో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, దేవుని మాట స్వరం వింటూ ఉంటారు. కొందరు ఆపద వచ్చినప్పుడే ప్రార్థన చేస్తారు, అంటే అపాయం వచ్చినప్పుడు మందిరానికి వచ్చేస్తారు, కష్టం వచ్చినప్పుడు మరి సేవకుల దగ్గర వచ్చేస్తారు, ఆందోళనను వ్యక్తం చేస్తారు, ఇదిగో మాకు బాధ ఉంది మీరు ప్రార్థన చేయమంటారు. ప్రార్థన రకరకాలుగా ఉంది. నీ ప్రార్థన జీవితం ఎలాగుందో అలాగూ నీ ఆత్మీయ జీవితం ఉంటుంది. యువర్ స్పిరిచువల్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ ప్రేయర్. కనుక ప్రార్థన జీవితము చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు మనుషులతో మాట్లాడేది కొంచెమైనా దేవునితో మాట్లాడడం అలవాటుగా చేసుకోవాలి. మనుషులతో మాట్లాడతావు కానీ వారు ఎంత మట్టుకు నీకు ప్రయోజనకరంగా ఉంటారు, వారు ఎంత మట్టుకు నీకు సహాయం చేయగలరు, కానీ దేవునితో సంభాషించినప్పుడు
ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు అంట. సమస్తాన్ని సృజించిన దేవుని సన్నిధిలో నీవు మోకరించి నీ మనవులు తెలియజేసినప్పుడు ఆయన చేయలేదంటూ ఏది లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. ఆయన చీకటిని వెలుగ్గా చేస్తాడు. ఆయన నీళ్లను ఏం చేసినాడు? ద్రాక్షారసంగా మార్చినాడు. పర్వతములను ఆయన చదును భూమిగా చేయగలడు. ఆటంకాల అడ్డులన్నీ కూడా నీ మార్గం నుండి తొలగించగలడు. అంటే దేవుడు ఎవరు? దేవుడు ఇస్ ఎ మైటీ గాడ్, సర్వశక్తి గల దేవుడు. నువ్వు ఎవరి సన్నిధిలో ప్రార్థిస్తున్నావు? ఆయనకు అన్నీ కూడా సాధ్యమయ్యే దేవుని సన్నిధిలో ఉన్నావు. నీకు జబ్బు కలిగినప్పుడు నువ్వు పరిగెత్తిపోతావు ఒక వైద్యం దగ్గర. మందులు వికటించి ఎంతమంది అకాల మరణానికి గురవుతున్నారు కదా. అంటే దేవుడు అనంత జ్ఞాని, సర్వజ్ఞాని, నీకు రూపు ఏర్పరిచినాడు, నీకు జీవాన్ని ఇచ్చినాడు, నీ సృష్టికర్త. అందుకే వాక్యంలో కీర్తనకారుడు అంటాడు, రండి మనల్ని సృజించిన యెహోవా సన్నిధిలో మోకరించుదాము, రండి. నీకు ఏ వ్యాధి ఉన్నా బాగైతుంది నన్ను అడిగితే. వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ఫర్మిటీ ఆర్ డిజీజ్, జీసస్ క్యాన్ హీల్ యూ, గాడ్ క్యాన్ హీల్ యూ. పరిశుద్ధ గ్రంథంలో చూసినా నేను, ప్రతి విధమైన రోగాన్ని, ప్రతి విధమైన వ్యాధిని ఆయన స్వస్థపరిచినాడంట. నీ ఒక వైద్యం దగ్గర పోతే ఆయన అంటాడు, నేను ఆర్థోపెడిషియన్, నాకు ఈ చర్మ వ్యాధితో నాకేమీ లింకు లేదంటాడు. చెవు నొప్పితో నువ్వు ఒక ఐ డాక్టర్ దగ్గర పోతుంటావు, ఇది నా పని కాదు, నాకు నేను కంటి వైద్యుని అంటాడు. కానీ సర్వ రోగములను నీ వద్ద నుండి తొలగించే గొప్ప దేవుడు మన ప్రభు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. ఆయన ప్రతి విధమైన రోగాన్ని కానీ ప్రతి పరిస్థితిని కూడా చక్కబెట్టగలం. కాబట్టి ప్రార్థనా జీవితం మనకు కలిగి ఉండాలి. మనం ఎక్కడి నుండైనా ప్రార్థన చేయొచ్చు, ప్రార్థన దేవుడు వింటాడు. పరిశుద్ధాలయంలో చేసే ప్రార్థనకు ప్రాముఖ్యత తప్పకుండా ఉంది. పరిశుద్ధాలయం అంటే ఒక పవిత్రమైన స్థలం, అక్కడ ఏ గందరగోళాలు ఉండవు, మరి అక్కడ ఏ పాపం ఉండదు. కాబట్టి పవిత్రమైన స్థలంలో నుండి చేసే ప్రార్థనకు తప్పకుండా విలువ అంటూ ఉంది. అందుకే కీర్తనలు 18:6 పరిశుద్ధాలయం నుండి నేను చేసిన మొర ఆయన చెవిని జొచ్చాను, అంటే నేరుగా ఆయన చెవుల్లోకి వెళ్ళిందని కీర్తనకారుడు తన అనుభవాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అలాగే మరి ఇప్పుడు నీకు కొందరు వంటగదిలో ప్రార్థన చేస్తారు, కొందరు స్నాన గదిలో ప్రార్థన చేస్తారు, స్వాతంత్రం లేని వారు ఇరుక్కటంలో ఉండి ప్రార్థన చేస్తారు, ప్రయాణం చేస్తూ ప్రార్థన చేస్తారు. యోనా భక్తుడు ఎక్కడ ప్రార్థన చేసినాడు? చేప కడుపులో ప్రార్థన చేశాడు. మత్స్యపు గర్భంలో యోనా ప్రార్థన చేసినాడు. ఈయన ప్రార్థన చేసినట్టు మరి అపాయం వచ్చినా ప్రార్థన చేయలేదు. మొదటి అధ్యాయంలో చూసినప్పుడు అపాయము సముద్రంలో ఎదుర్కొంటున్నాడు. సముద్రం మీద పెద్ద గాలి దేవుడు పుట్టించినాడు. గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోయే పరిస్థితి. అప్పుడు సహజంగా అందరూ ప్రార్థన చేస్తారు. అపాయం వచ్చినప్పుడు అందరూ ప్రార్థన చేస్తారు కదా. కానీ యోనా ఏం చేస్తున్నాడు? అపాయం వచ్చినప్పుడు నిద్రపోతున్నాడు. ఓడ క్రింది భాగంకు వెళ్ళి అదమరిచి నిద్రపోతున్నాడు. అన్యులు, చుట్టూ ఉన్న అన్యులంతా దేవుని వారి వారి దేవునికి మొరపెడుతున్నారు. కానీ దేవుని చేత ఎన్నికైన దైవజనుడు ఏం చేస్తున్నాడు? నిద్రపోతూ ఉన్నాడు. అంటే దేవుని భయం ఉన్నట్ట లేనట్ట? లేనట్ట అని చెప్పలేము. ఆయన దేవుని ఎన్నుకున్న వ్యక్తి కదా. బద్ధకం ఉన్నదన్నమాట. మొట్టమొదట ఇతను దేవుడు ఏం సెలవిస్తాడు యోనాకు? ఎక్కడ పొమ్మంటున్నాడు? నినవే పొమ్మన్నాడు. యోనా ఎక్కడ పోవాలని ఆశిస్తున్నాడు? నినవే పొమ్మన్నప్పుడు తార్షీష్ వెళ్తున్నాడు. దేవుడు చెప్పిన మాట చేయకుంటే తప్పకుండా శిక్షణ అనేది ఉంటుంది. దేవుని బిడ్డలకు కానీ, దేవుని సేవకులకు కానీ, దేవుని చేత ఏర్పాటైన వారికి కానీ, రక్షణ పొందిన వారికి కానీ, వెన్ యూ డిజోబే గాడ్, డెఫినెట్లీ హీ విల్ యూజ్ ద రాడ్ ఆఫ్ డిసిప్లిన్. ఇక్కడ చూడండి, చెప్పిన చోటకు వెళ్ళడానికి ఇష్టపడకుండా సొంత దారికి తిరిగినాడు. స్వబుద్ధిని ఏం చేసినాడు? ఆధారము చేసుకున్నాడు. దేవుని కంటే జ్ఞానియా? దేవుడు ఒక చోట వెళ్ళమన్నప్పుడు వెంటనే ఏం చేయాలి? వెళ్ళాలి. అంటే దేవుని కనులు కప్పి తనకిష్టం వచ్చిన చోట వెళ్తూ ఉన్నాడు. అప్పుడు మనకు తెలుసు, పెద్ద
గాలి తుఫాను ఓడబద్దలయ్యే పరిస్థితి వచ్చినప్పుడు, అందరూ లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు యోనా నిద్రపోతున్నాడు. యోనా గ్రంథం 1:6 అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓడ నాయకుడు ఒక అన్యుడు ఈ దైవజనం దగ్గరకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, అన్యుని చేత తిట్టించుకుంటున్నాడు అన్నమాట. దైవజనుడు ప్రవక్త ఎవరొచ్చి తిడుతున్నారు, అన్యుడు వచ్చి, ఓయి నిద్రపోతా, మిమ్మల్ని ఎవరైనా నిద్రపోతా అంటే మీకు మంచిగా అనిపిస్తుందా? అది చాలా బాధ కలుగుతుంది. నిద్రపోతా, సోమరిపోతా, తిరుగుపోతా, తిట్టుపోతా, వదరుపోతా, తాగుపోతా అంటే ఎట్లుంటుంది? బాగా అనిపించదు కదా. ఇక్కడ ఏమని వాడుతున్నారు, ఓయి నిద్రపోతా అంటే నువ్వు పోతలాగా నిద్రపోతున్నావు అన్నమాట. నీకు అస్సలు శ్రద్ధ లేదు. ఓడేమో బద్దలైపోతుంది, పెద్ద గాలి తుఫాను వచ్చింది, మేమంతా వణికిపోతున్నాము, నీవేమో హాయిగా నిద్రపోతున్నావు. మేమంతా మా దేవుళ్ళని మేము పిలుచుకుంటున్నాం, మేము మొరపెడుతున్నాం, నువ్వేమో నిద్రపోతున్నావు. నువ్వు లేచి ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు ప్రార్థన చెయ్యి. ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, నీకేం దాపురించింది, శ్రద్ధ లేని బ్రతుకు, బద్దకస్తునివి నువ్వు, చచ్చిపోతుంటే కూడా నీకు ప్రార్థన జీవితం లేదు, ప్రార్థన చేయాలనే తెలియలేదు, ఇంత పాయం వస్తే కూడా నీకు చురుకుదనం లేదు, బాగా నిద్రపోతున్నావు, లేచి నువ్వు ప్రార్థన చెయ్యి, నీ దేవుని ప్రార్థించు, మనం చావకుండా దేవుడు మన ఎందుకు కనికరించునేమో అని. ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు దేవుని కనికరాన్ని మన జీవితంలో దింపుకుంటాం అన్నమాట. వెన్ యూ ప్రే యూ గెట్ ద మర్సీ ఆఫ్ గాడ్. మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు తన కరుణను కృపను తప్పకుండా చూపెడతాడు. తనకు ప్రార్థన చేయు వారి ఎడల దేవుడు తన కృపను చూపెట్టడానికి ఐశ్వర్యవంతుడైన వాడు. హల్లెలూయా. ప్రార్థన ఏం అవసరం లేదులే అని ఎవరంటారు? బుద్ధిహీనులు అంటారు. బుద్ధి లేదన్నమాట. దేవునితో, దేవదేవునితో, సర్వ సృష్టికర్తతో నీవు బంధం కలిగి ఉండడానికి ఇష్టపడలేదంటే నీ అంత తెలివి తక్కువ వాడు ఇంకోడు లేడు. తప్పకుండా గాడ్ ఈజ్ ఏబుల్ టు డెలివర్ యూ ఫ్రమ్ దట్ ప్రాబ్లం. ఆ చిక్కు నుండి, ఆ అపాయం నుండి దేవుడు నిన్ను విడిపించడానికి శక్తి సామర్థ్యం గల దేవుడు కాబట్టి నువ్వు తప్పకుండా మొరపెట్టి విడుదల పొందాలి. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి దేవుడు వారిని ఏం చేస్తాడంట? విడిపిస్తాడంట. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించను, అతను కలిగిన శ్రమలన్నింటిలో నుండి విడిపించాను అంటే విడిపిస్తాడు దేవుడు. చిక్కు నుండి విడిపిస్తాడు, బాధల నుండి విడిపిస్తాడు, రోగం నుండి విడిపిస్తాడు, అపాయం నుండి విడిపిస్తాడు, మరణం నుండి విడిపిస్తాడు. అందుకే లేచి ప్రార్థన చేయమని అన్యుడైన ఓడనాయకుడు వచ్చి అంటున్నాడు, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది, నువ్వు లేచి నీ దేవునికి ఏం చేయి, ప్రార్థన చెయ్యి. ఆయన నిద్రపోతున్నాడు. మధురాధ్యాయంలో మీరు చూస్తే ఒక అన్యుడు వచ్చి గద్దించినా, ఓడనాయకుడు వచ్చి గద్దించినా అస్సలు ఏమాత్రము జంకు లేదు ఇతనికి. మళ్ళీ నిద్రపోతున్నాడు, మళ్ళీ ప్రార్థన చేసినట్టు లేదు. ఇక్కడ నేను చూసినాను, అంతా వెతికినాను, ఎక్కడన్నా ఈ గద్దింపుకు తిరిగినాడా? మరి లేచి ప్రార్థన చేస్తారు కదా, ఇంత భయం కంపితమైన పరిస్థితిలో కూడా ప్రార్థన చేసినట్టు లేదు. 15:1 యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి, పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగాను. అంతకుముందు వారు చీట్లు వేసినారు, ఎవరి వలన ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు యోనా మీద మరి ఆ చీటు తేలింది. అప్పుడు యోనానే అంటాడు అన్నమాట, ఇతనే అంటాడు. 12:1 చూడండి, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసినది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడు, అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నిమ్మళించునని అతడు వారితో చెప్పినాను. అంటే ఈ సముద్రంలో ఎత్తి పడవేయాలని ఐడియా ఎవరు ఇచ్చినట్టు? యోనానే ఇచ్చినాడు, యోనానే చెప్పినాడు. నా నిమిత్తం ఒకవేళ ఇంత పెద్ద తుఫాను పుట్టిందంటే నన్ను తీసి పడేయండి సముద్రంలో, అప్పుడు తుఫాను ఏమవుతుంది, నిమ్మలమైంది. అయినా ప్రార్థన చేయడం లేదు, అంటే నన్ను ఎత్తి పడేయండి. కానీ నాకు అనిపిస్తుంది బుద్ధి లేని ప్రవక్తన. ఒకవేళ ఒక అన్యుడు వచ్చి చెప్పినప్పుడు వెంటనే మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ప్రవక్త ప్రార్థనని ఏం చేస్తాడు, వింటాడు. ఆ తప్పు కూడా, చేసిన తప్పు కూడా ఒప్పుకొని వదిలిపెడితే వెంటనే దేవుని కనికరము వచ్చేస్తుంది. అవును, నా నిమిత్తమే, నేనే పాపిని, నేనే తప్పు చేశాను, నేనే ఆజ్ఞను అతిక్రమించినాను, ఆజ్ఞ అతిక్రమము పాపం, కాబట్టి నీవు నన్ను క్షమించు ప్రభు. నా ద్వారానే ఈ ఓడలో తుఫాను రేగింది, ఇంత అసమాధానానికి కారణం ఎవరు, నేనే అని ఒప్పుకుంటే తప్పకుండా దేవుని కనికరం వచ్చేదేమో. కొన్ని కుటుంబాల్లో తుఫాను కొడుతుంది, కొన్ని కుటుంబాల్లో ఎంతో అలజడి వచ్చేస్తుంది, ఎంతో అసమాధానం వస్తుంది. అప్పుడు వెంటనే తెలుసుకోవాలి, ఎవరో ఒకరు ఉన్నారు దేవునికి అవిధేయత చూపేవారు,
ఎవరో ఒకరు ఉన్నారు పాపం చేస్తున్నారు, ఎవరో ఒకరు ఉన్నారు దేవునికి దూరం అయిపోయినారు. అందును బట్టి కుటుంబం అంతా కూడా ఆ శ్రమను అనుభవించాలనా? అనుభవించక తప్పదు. ఎందుకంటే ఆ వ్యక్తి దేవుని తట్టు తిరిగేంత వరకు కుటుంబం అంతా ఇబ్బంది పడుతుంది. ఒక్క వ్యక్తి దేవునితో సరిగా ఉన్నప్పుడు కుటుంబం అంతా ఆశీర్వదింపబడుతున్నప్పుడు, మరొక వ్యక్తి దేవునికి విరుద్ధంగా ఉన్నప్పుడు కుటుంబానికి కూడా ఏం కలుగుతుంది? ఇబ్బంది కలుగుతుంది. ఒక్కరిని బట్టి దేవుడు రక్షించగలడు, ఒక్కరిని బట్టి దేవుడు శిక్షించగలడు కూడా. అందుకే మన కుటుంబం కొరకు మనం ఎప్పుడేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏదైనా నీకు మాకు అడ్డుగా ఉన్న సమస్య, ఏదైనా పాపం ఉంటే దయతో క్షమించండి, ఆ పాపం బిడ్డల మీదకి రాకుండా ఆపండి నాయన అని ప్రార్థన చేయాలి. ఇక్కడ ఇతని మూలాన ఒడంతా కింద మీద అయిపోతుంది, చావు భయం ఉన్నది వారికి, సముద్రం పొంగిపోతున్నది, ఎంత అలజడి ఉంది. ఇతడే కారకుడు. దేవునికి అవిధేత చూపినాడు. ఇతని ద్వారా ఓడలో పెద్ద కలవరం, ప్రకృతి కూడా విజృంభిస్తుంది ఒక్క అవిధేయునికి. మరి అంటున్నాడు, వెంటనే లేచి పశ్చాత్తాపాన్ని ఉదయంతో ప్రార్థన చేయాలనే జ్ఞానం లేదు, పైగా నన్ను తీసి మీరు ఎక్కడ పడేయండి? సముద్రంలో పడేవేయండి, అప్పుడు గాలి అణిగిపోతుందని అంటున్నాడు, సలహా ఇస్తున్నాడు. రెండో అధ్యాయంకి వచ్చినప్పుడు యోనా మత్స్యపు కడుపులో చేసిన ప్రార్థన, మత్స్యపు గర్భంలో చేసిన ప్రార్థన మనం చూస్తున్నాం. మరి తను ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థన చేయలేదు. సముద్రంలో పడవేయబడిన తర్వాత, చేప కడుపులోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన మొదలుపెట్టినాడు. నాకు అనిపిస్తుంది ముందే ప్రార్థన చేస్తే చాలా మటుకు ఇబ్బందులు ఇరుకులు తొలగిపోతాయి. తీరా సమస్య వచ్చి నెత్తి మీద పడ్డ తర్వాత చాలామంది లబో లబో మొత్తుకుంటారు కదా. యేసు ప్రభు ఏమని నేర్పించినాడు మనకు మత్తయి సువార్త 26:41, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకోగలిగి ప్రార్థన చేయాలి. శోధనలో పడ్డాక అందరు చేస్తారు ప్రార్థన, పడకముందు చేయడమే చాలా జ్ఞానం. మరి ఇక్కడ పడిపోయినాడు, కానీ దేవునికి యోనా పట్ల ఒక సంకల్పము ఉన్నది. యోనా మొదటి అధ్యాయం 17 చూడండి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవల్లని యెహోవా నియమించి ఉండగా, దేవుని కనికరం చూడండి, తన భక్తులను విడవడు ఎడబాయడు. నిన్ను మాత్రం నేను విడిచిపెట్టాను, నేను నువ్వు చెప్పిన మాటను విధేయుడయ్యే వరకు నిన్ను నేను విడిచిపెట్టేది లేనేలేదు. దేవుడి స్వభావం ఆయన. దేవుడు చూడండి, సముద్రంలో పడవేయబడిన గొప్ప మత్స్యాన్ని ఒకటిని నియమించి యోనాను మృంగుటకు దేవుడు నియమించి ఉండగా, యోనా 3 ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండే. 3 పెద్ద చేప నేననుకుంటే తిమింగలమై ఉండొచ్చు, అది పెద్దగా ఉంది. మత్స్యపు కడుపులో ఉంటే ఎంత సుఖం ఉంటుందండి. ఏమో లైటు, ఎయిర్ కండిషను, మరి లేక ఏదన్నా కంఫర్ట్ ఉంటుంది దాంట్లో. నాకు అనిపిస్తుంది ఎంత భయంకరం, అసలు ఆక్సిజన్ ఎట్లా దొరికిందో, మరి ఆయన గాలి ఎట్లా పీల్చుకున్నాడో తెలియదు. ఇంత చీకటి, అంత నాచు, నాచో నీచో ఏంటో ఆ చేపది మొత్తం. అసలు చేప పొట్టకొస్తేనే మనం చూడలేకుండా అసహ్యపడతాం కదా, మరి దాని లోపల ఇతను ఉన్నాడంటే ఎంత ఇరికిపోయినాడో అక్కడ. కానీ అతని తెలియదు అది మత్స్యపు గర్భంలో ఆయన ఉన్నట్టు కూడా ఆయనకు తెలియదు. సముద్రం అంతర్భాగంలో ఎక్కడో పడిపోయినానని అనుకుంటున్నాడు. దేవుడు ఇంత చక్కగా అతన్ని కాపాడినాడనే జ్ఞానం లేదు. పైగా అక్కడుండి ప్రార్థన అయితే చేస్తున్నాడు. 3 అతనికి ఎవరైనా బిర్యానీ పొట్లం ఇస్తారా, లేకుంటే మినరల్ వాటర్ ఇస్తారా? ఆ నీరు లేదు, ఆహారం లేదు. ఇది ఫోర్స్డ్ ఫాస్టింగ్. చూడండి, ఉపవాసం ఉండమని దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు, ప్రార్థన చేయడానికి నీకు అనుకూలత ఇచ్చినప్పుడు, ఒకవేళ నువ్వు చేయకుంటే ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉపవసించి ప్రార్థన చేయడానికి, మరి అలాంటి సందర్భము ఒకటి నీకు సృష్టింపబడుతుంది. వెన్ గాడ్ కాల్స్ యూ టు ఫాస్ట్, వెన్ గాడ్ ఇన్స్పైర్స్ యూ టు ఫాస్ట్, యూ హ్యావ్ టు ఒబే. చాలాసార్లు ధిక్కరించి దేవునికి తిరుగుబాటు చేసి ఉపవాసం ఉండమన్నప్పుడు కూడా దేవుడు ప్రేరణను అణిచేసి బాగా 3 తిని ధిక్కరించిన వారికి సంభవించే గతి ఇలాగుంటుంది. ఎందుకంటే యు ఆర్ సైలెన్సింగ్ ఈవెన్ గాడ్స్ వాయిస్.
నువ్వు దేవుని స్వరాన్ని అణిచివేసి నీ చిత్త ప్రకారం నువ్వు ప్రవర్తిస్తున్నావు కాబట్టి ఉపవాసము దినము సంఘము చాటించినప్పుడు భక్తులు చాటించినప్పుడు ఉపవాసం ఉండకుంటే యోన గతి పడుతుందేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే యోన 3 రోజుల ఉపవాస కూడికకి ఎక్కడ మంచి బట్టలు వేసుకొని బైబిల్ చేత పట్టుకొని పోలే, ఇక్కడ ఉపవాసం ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. చేప గర్భంలో 3 రోజులు ఆహారము పానం లేకుండా గాలి వీల్చుకోవడానికి కూడా లేదు, దేవుడే కాపాడినాడు ఆ మత్స్యపు గర్భంలో. అక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు అనమాట. యోనా 2వ అధ్యాయంలో యోనా చేసిన ప్రార్థన మీరు చూస్తున్నారు. అక్కడ ఓడలోనేమో అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు యోనా ఏం చేసినాడు, నిద్రపోయినాడు. ఇప్పుడు అందరు నిద్రపోతున్నారు హాయిగా, యోనా ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి పరిస్థితి ఏర్పడింది 2వ అధ్యాయంలో. ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగూ ప్రార్థన చేశాను, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను, పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. అంటే పాతాళ గర్భంలో ఉన్నట్టు అనుకుంటున్నాడు, చేప గర్భంలో భద్రంగా ఉన్నట్టు ఏం తెలియదు అతనికి. నేను మరి నీకు మొరపెడితే నా మొర నువ్వు ఆలకించినావు, అంటే నా ప్రాణాన్ని నువ్వు ఏం చేసినావు, కాపాడినావు. మరణము తప్పించట ఎవరి వశం, యెహోవా వశం. మరణం నుండి నన్ను విడిపించినావు అని కృతజ్ఞత స్తుతి ప్రార్థన చేస్తున్నాడు. ఇది యాక్చువల్లీ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. అవును, ఆయన దేవుని స్తుతిస్తున్నాడు, దేవుడు తన ప్రార్థన అంగీకరించి మరణం నుండి విడిపించినాడు అని దేవునికి స్తుతి చెల్లిస్తున్నాడు. నీవు నన్ను అగాధమైన సముద్రములో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. అగాధ సముద్రంలో నువ్వు పడవేసి ఉన్నావంటే అంటే ఇస్ అ కంప్లైనింగ్ ప్రేయర్ అన్నమాట. దేవుని మీద ఆయన ఫిర్యాదు చేస్తున్నాడు. మొదటి ఫిర్యాదు ఇది ప్రార్థనలో, కంప్లైనింగ్ ప్రేయర్. నువ్వు నన్ను ఎక్కడ పడేసినావు, అగాధ సముద్రంలో నన్ను పడవేసినావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని. పడవేసినాడా, ఈయననే పడేయమన్నాడా, 12వ వచనంలో ఉంది కదా. నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చిందని నాకు తెలిసిన, నన్ను ఎత్తి సముద్రంలో మీరేం చేయండి, పడవి. అరే నన్ను పడేయమన్నాడు, ఇప్పుడు ఎవరు పడేసినారు అంటున్నాడు దేవుడు. ఇట్లుంటాయి మన ప్రార్థనలు చాలా మటుకు. పడేయమని అన్నది ఇతనే, వాళ్ళు పడవేసినారు కూడా. పడవేసినా దేవుడు తన కనికరంతో ఏం చేసినాడు, మత్స్యపు గర్భంలో భద్రంగా కాపాడినాడు. మత్స్యం వచ్చి మింగింది. చూడు, దేవుడు ఆజ్ఞ ఇచ్చే దేవుడు. నాకు అనిపిస్తుంది అన్నిటి మీద ఎంత అధికారం దేవునికి. ఓ మత్స్యానికి ఆజ్ఞ ఇయ్యగానే కరెక్ట్ సమయంలో కరెక్ట్గా నోరు తెరిచి ఆ ఎత్తి పడేసే టైంలో మింగిందంటే సృష్టి యావత్తు దేవుని ఆజ్ఞకు ఏమవుతుంది, లోబడుతుంది. దేవుని స్తోత్రం, చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ హు కమాండ్స్ ఆ సమయంలో ఆ స్థలంలో స్థానంలో ఆ పరిస్థితిలో యోనా భద్రత గురించి దేవుడు ఎంత అద్భుతమైన ఏర్పాటు చేసినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పైగా ఫిర్యాదు చేస్తున్నాడు. మొదటి ఫిర్యాదు ఏంటంటే, నీవు నన్ను ఎక్కడెత్తేసినావు, సముద్ర గర్భములో నీవు నన్ను పడవేసినావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కరుళ్ళను నన్ను కప్పి ఉన్నవి, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయం తట్టు మరల చూచేదని అనుకుంటేని. అంటే దేవుని మీద ఫిర్యాదు చేస్తున్నాడు. అంటే నువ్వు నన్ను బ్రతికించినావయ్యా, నువ్వు నన్ను తప్పించినావయ్యా అనే కృతజ్ఞత ఉంది. పైగా నాకు ఈ స్థితి కలగడానికి, అంటే ఈ సముద్రపు అంతర్భాగంలో ఇలాగూ పడవేయబడి తరంగములన్నీ నా చుట్టున్నాయంటే దానికి కూడా నువ్వు కారకుడు, నువ్వే నన్ను ఏం చేసినావు, పడవేసినావు. కొన్నిసార్లు పరిస్థితులు తికమకైనప్పుడు మనకు బాధ కలిగినప్పుడు ఎందుకు ఇలా చేసినాడు దేవుడు అని ప్రశ్న అడగకుండా ఉండడమే మంచిది. అందుకే రోమా 8:28 మాట ఉంది, దేవుని చేత పిలువబడిన వారికి, దేవుని సంకల్ప చేత పిలువబడిన ప్రతి ఒక్కరికి, దేవుని ప్రేమించే వారికి ప్రతిది కూడా మేలు కొరకే సమకూడి జరుగుతుంది. అంటే వెన్ యు ఆర్ ఇన్ సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్, ఎవ్రీథింగ్ వర్క్స్ ఫర్ గుడ్. వెన్ యు డిజోబే అగైన్, గాడ్ లవ్స్ యూ, హీ డిసిప్లిన్స్ యూ అండ్ సెట్స్ యూ స్ట్రైట్. అది గమనించకుండా ఊరికే ఫిర్యాదులు చేస్తూ ఉంటారు ప్రార్థనలో. దేవునికే తెలివి నేర్పించేటట్టు కొందరు ప్రార్థన చేస్తూ ఉంటారు. నీకు ఎందుకు వచ్చిందా పరిస్థితి అని కొద్దిగా నువ్వు ఆలోచిస్తే, నువ్వు చేసిన
మరి పాపను బట్టి తప్పకుండా నువ్వు ఏదో ఆజ్ఞను ఉల్లంఘించినని బట్టి ఈ స్థితి నీకు వచ్చింది, అది మర్చిపోతారు, అది ఎవరికి చెప్పరు. అవును, నేను ఎక్కడ తప్పిపోయినాను, ఎక్కడ దేవుని ఆజ్ఞను నేను ఉల్లంఘించినాను, ఎక్కడ అతిక్రమించినాను, ఎక్కడ దేవుని మాటకు అవిధేయత చూపినాను. ఇప్పుడు ఈ పరిస్థితి యోనాకు ఎందుకు ఏర్పడిందండి? దేవుడు ఎక్కడ పోమన్నాడు? ఈయన ఎక్కడ పోతాడంట? పోనే పోడంట, నిన్నమే పోనే పోడంట. మరి అక్కడ ఏమి అసౌకర్యం ఉందో, అతనికి ఏం బాధ ఉందో, నేను అక్కడ పో, నువ్వు చెప్పిన పని చేస్తా కానీ నువ్వు చెప్పిన స్థలానికి నేను పో. నువ్వు ప్రకటించమన్నావు కదా, నిన్నవే మరి నశింపజేస్తానన్నావు, అక్కడ పోయి ప్రకటించమన్నావు అందరు మారు మనసు పొందాలని, సువార్త చెప్పమన్నావు, నేను అక్కడ పోను. నేను సువార్తనే చేస్తా కానీ ఇంకో చోటికి వెళ్తాను, నా అనుకూలత ప్రకారం నేను వెళ్తానని దేవుని మాటకు అవిధేయత చూపినాడు. దేవుడు వెళ్ళమన్న చోటుకు వెళ్ళిపోవాలి. దేవుని బిడ్డలు చెప్పిన మాట వినాలి, చెయ్యమన్న పని చేయాలి. అదే ఆశీర్వాదానికి రహస్యం. ఇన్ని ఇబ్బందుల పాలవుతున్నాడు, తర్వాత పైగా దేవునికి ఫిర్యాదు చేస్తున్నాడు తన ప్రార్థనలో. 6వ వచనం చూడండి, నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉంది. నిన్న నెట్ల నీవు నెట్టేసినావంటే నేను సముద్రపు అంతర్భాగంలోకి వెళ్ళి అక్కడ మళ్ళీ ఎప్పుడు కూడా నేను ఎక్కి రాకుండా నీవు ఏం చేసినావు అంటున్నాడు. సముద్ర నువ్వు భూమి యొక్క గడియలు వేసేసినావు. నాకు అనిపిస్తుంది ఈ భూమి గడియలు ఏంటి అన్నప్పుడు ఆ చేప యొక్క దౌడలేమో, పెద్ద తిమింగలం కదా అది, ఒక్కొక్క పల్లె ఒక్కొక్క ఇటుక కంటే పెద్దగా ఉంటుందేమో, పెద్ద పెద్దగా దాని మధ్యలో ఉన్నాడు, చేప కడుపులో ఉన్నాడు, బయటికి రాలేని పరిస్థితి కదా. చేప నోరు బిగించుకుంటే ఎక్కడుంటాడు? ఇతను అనుకున్నాడు భూమి గడియలు పెట్టేసినాడు దేవుడు, ఇంకా నేను బయటికి రాకుండా. దేవుడు గడియలు విప్పడానికి దేవునికి ఏమన్నా అసమర్థత ఉందా? ఇత్తడి తలుపులు కూడా ఏం చేస్తానన్నాడు? విడగొడతానన్నాడు. ఆయన ఇనుప గడియలను ఏం చేస్తానన్నాడు? పడగొడతానన్నాడు. ప్రాకారములను కూడా ఆయన పడగొట్టగలడు. అంటే నువ్వు దేవునికి ప్రార్థన చేసినప్పుడు మరి నాకు అక్కడ చోటు లేదు ప్రభు, నాకు ఇక్కడ చోటు లేదు ప్రభు, ఆ తలుపు మూయబడింది ప్రభు, ఇలాంటి ప్రార్థనలు చేస్తారు. ఆయన సర్వశక్తి గల దేవుడు. దావీదు భక్తుడు ఎంత చక్కని ప్రార్థన చేస్తాడంటే 18వ కీర్తన 29వ వచనంలో, దేవుని కొనియాడే ప్రార్థన మనం చేయాలి. నువ్వు తలుచుకుంటే జరగని కార్యం ఏముంది దేవా? నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నీ సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును. అంటే లుక్ ఎట్ హిస్ ఫెయిత్, ఎన్ని ఆటంకాలు ఉన్నా ఎన్ని అడ్డులున్నా నేను అన్నింటినీ జయించగలుగుతాను. కీర్తనలు 18:29, నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. అంటే ఆ ప్రార్థనకు ఈ ప్రార్థనకు ఎంత వ్యత్యాసం ఉంది. నువ్వు గడియలు పెట్టేసినావు, నాకు ఇంకా పోరాదు, నాకు ఇంకా ఎక్కి రారాదు, నేను భూమిని చూడలేను, ఇంకా నేను అంతర్భాగంలో సముద్రంలో నన్ను పడేసినావు, నువ్వు సముద్రపు నాచు నాకు తగులుతుంది. అన్ని ఫిర్యాదులే. మొదటి ఫిర్యాదేమో అగాధ సముద్రంలో నువ్వు నన్ను పడవేసినావు, ఆయన దేవుడు పడేయాలి, ఆయనే కోరుకున్నాడు. కోరుకొని తెచ్చుకుంటారు చాలామంది శ్రమలు, కోరుకొని తెచ్చుకుంటారు. మళ్ళా పైగా ప్రార్థన చేయమంటారు, మాకు ఇబ్బంది ఉంది, మీరు ప్రార్థన పని పెడతారు, సేవకులకు పని పెడతారు. తెచ్చుకున్నది ఎవరు శ్రమ? వారే. దేవుని ఆజ్ఞలు మీరి చేయొద్దన్న పనులు చేసి ఇబ్బందులకు గురై శ్రమకు రోగానికి గురై మళ్ళీ తిరిగి సేవకుల దగ్గర వచ్చి మీరు ప్రార్థన చేయండి, మీరు మా కొరకు బలంగా ప్రార్థన చేయాలట. ఎట్ట ప్రార్థన చేయాలట? బలంగా చేయాల. ఒక అతను వచ్చి అంటున్నామ్మా ఇంగ్లీష్లో ప్రార్థన చేయండి అమ్మా. అయ్యో తెలుగులో చేస్తే ఏమైంది అంటే ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తే మాకు చాలా బలంగా అనిపించిందమ్మా. అయ్యో ఎంత తెలివి తక్కువ. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, కోరుకొని తెచ్చుకున్న శ్రమలకు కూడా మనం దేవుని మీద ఫిర్యాదు చేస్తూ దేవుని మీద అలుగుతూ ప్రార్థనలు చేస్తాం. 2వ చూసినప్పుడు ఆయన తన కలిగిన ఈ చిక్కులన్నిటి కారణము ప్రకృతి మీద వేస్తున్నారు. ఇక తరంగం ఉల్లేస్తుంది నా మీద, కరుళ్ళు నన్ను కప్పి ఉన్నవి, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయం తట్టు మరల చూసేదని అనుకోండి. ఎవరు అసలు వెలివేసింది? అసలు దేవుని సన్నిధి నుండి పొమ్మన్న వాడేవాడు? ఇతడే దేవుని సన్నిధిని విడిచిపెట్టి తన సొంత చిత్తానికి తిరిగినాడు. ఎక్కడికి వెళ్ళినా ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, కావాలంటే రాసి పెట్టుకోండి,
దేవునికి అవిధేయత చూపి నువ్వు తప్పించుకోలేవు. యూ కెనాట్ అవుట్ రన్ గాడ్, యూ కెనాట్ అవుట్ స్మార్ట్ గాడ్. దేవుని కంటే నీవు ఎక్కువ జ్ఞానివని అనుకోలేవు. నీవెప్పుడైనా దేవుని మించిన తెలివని నువ్వు అనుకోకూడదు. పట్టుకుంటాను నేను దేవుడు. నేను ఇప్పుడే అడిగిన, వ్యవసాయం చేసేవాళ్ళు ఎద్దును కొంటారు కదా, ఆ ఎద్దు మొండిదనుకోండి, మొండి ఎద్దుకు ముక్కుతాడేస్తారు. ఎందుకు ఇస్తారు ముక్కుతాడు? నేను అడిగినా నీ వ్యవసాయం ఉన్న వాళ్ళను, ఇద్దరు ముగ్గురు స్టాఫ్ను పిలిచి, మీరు ఎందుకు ఇస్తారు ఇదంటే, అమ్మా ఇది మొండిది, చెప్పిన మాట వినదు కాబట్టి. ఆ ముక్కుతాడేసి లాగుతున్నప్పుడు ముక్కు భలే బాగా నొప్పి కలుగుతుందండి, అప్పుడు యజమానుడు చెప్పినట్టు వింటదండి. అంటే అవిధేయత ఉన్నప్పుడే శిక్ష కలుగుతుంది. అది చెప్పినట్టు వింటే నీకెందుకు కలుగుతుంది? జస్ట్ యు ఒబే గాడ్. దేవుడు చెప్పిన ప్రతి మాటకు విధేయత చూపినప్పుడు తప్పకుండా నీకు దేవుని ఆశీర్వాదాలు రావాల్సిందే కదా. మరి ఇక్కడ దేవుని సన్నిధి నుండి పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. హీ వాంట్స్ టు రన్ అవే ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. హీ కెనాట్ బీ స్మార్టర్ దాన్ గాడ్. 139వ కీర్తనలో భక్తుడు దావీదు ఏమంటున్నాడు చూడండి, 139:7-8, నీ ఆత్మ యుద్ధ నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునకు ఎక్కినా నీవు అక్కడనే ఉన్నావు, నేను పాతాళ మందు పండుకున్నాను నీవు అక్కడ ఉన్నావు. నేను ఎక్కడ పోతాను అసలు? నేను వదిలిపెట్టి ఎక్కడ పోయి నేను దాచుకోవాలి, దాక్కోవాలి? ఎక్కడ పోయినా నీ నీ సన్నిధి నా వెంటనే ఉంటుంది. అంటే దేవుని సన్నిధి వదిలిపెట్టి ఎక్కడ పారిపోతాం? యూ కెనాట్ హైడ్ ఎనీవేర్. కవరింగ్ గాడ్స్ ఐస్, ఆయన దృష్టికి సమస్తము స్పష్టముగా ఉన్నది. ఎక్కడ పోయినా పట్టుకుంటాడు దేవుడు. అంటే కొందరు పాపం చేసి దేవునికి తెలియదులే అనుకుంటారు, మనుషులకు తెలియదులే అనుకుంటారు. దేవుని దృష్టి ప్రతి వారి మీద ఉంటుంది. అది మంచివారిని చూస్తుంది, చెడ్డవారిని కూడా చూస్తుంది. దేవుని యొక్క సన్నిధి వదిలిపెట్టి మనం ఎక్కడికి పారిపోలేం. చూడండి, తను అనుకున్నాడు నేను దేవుడేం చూస్తాడు, దేవుడు బొమ్మన్నా నేను పోతున్నా కదా. దేవుడు నిన్నవే బొమ్మన్నాడు, కొద్దిగా రూట్ మార్చినాను అంతే. నేను ఇప్పుడు దర్శించిపోతున్నాను, అంత దేవుడు పట్టించుకుంటాడా? బొమ్మన్నాడు పోతున్నాను. కానీ దేవుని చిత్త ప్రకారం కాకుండా ఇతని సొంత చిత్తానికి వెళ్ళినందుకే కదా ఈ శ్రమ. పైగా దేవునికే ఫిర్యాదు చేస్తున్నాడు. అంటే తన కలిగిన చిక్కులన్నిటి కారణము సముద్రం మీద, తరంగం మీద, కరుళ్ళ మీద, వీటన్నిటి మీద వేస్తూ ఉన్నాడు అన్నమాట. అంటే ఈ ప్రార్థన, యోనా చేసిన ప్రార్థన మనకు ఏమని నేర్పిస్తుంది అంటే, ఫిర్యాదులతో కూడిన ప్రార్థన ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో చేయకూడదు. డోంట్ కంప్లైన్ ఇన్ ప్రేయర్. కొందరికి, అంటే నేను కూడా నేర్చుకున్నాను ఇది, వాక్యం ధ్యానిస్తుంటే ఇది రెండంచులు గల ఖడ్గం కదా, చెప్పేవారిని సరి చేస్తుంది, వినేవారిని కూడా సరి చేస్తుంది. కొన్నిసార్లు దుఃఖం కలిగినప్పుడు ప్రార్థనలు, నేను చేసిన ప్రార్థనలే దేవుడు నాకు గుర్తు చేసినాడు. ఈరోజు ఏదో నేను చాలా మంచిదాన్నని, నన్ను బాధించిన వారు చాలా చెడ్డవారని, వాళ్ళ భక్తికి మించిన భక్తి నాకుందని, వారి భక్తి సరిపోదని, ఇలాంటివన్నీ నాకు దేవుడు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, హృదయంలో దుఃఖంతో ప్రార్థన చేయడం, ఒకరి మీద వ్యసన పడుతూ ప్రార్థన చేయడం, ఇవి దేవునికి ఏమాత్రం ఇష్టం లేదని ఈరోజు నేను నన్ను నేను వాక్య పద్ధతిలో చూసి సరి చేసుకున్నాను. వ్యసనం అంటే ప్రేయింగ్ విత్ గ్రీఫ్. వారు అలా చేసినారు, అందుకే నేను ఇలాగ ప్రవర్తించినాను, అది కూడా దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టమైన ప్రార్థన ఏది అంటే, నీవు చేసిన తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాపమైన హృదయంతో తగ్గించుకొని పాపములు ఒప్పుకొని చేసే ప్రార్థనకు 100 మార్కులు అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయ. తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లనంట, అది ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. హల్లెలూయ. ఇతని మీద సనుగుతూ, గునుగుతూ, ఫిర్యాదులు చేస్తూ, దేవుడు అట్ట చేసినాడు, మనుషులు ఇట్ట చేసినారు, చుట్టాలు ఇట్ట చేసినారు, వాళ్ళు బాగుంటే నేను బాగుండేదాన్ని, నన్ను ఇబ్బంది పెట్టేందుకే నేను అలా ప్రవర్తించినాను, లేకుంటే నేను చాలా మంచిదాన్ని, మంచివాడను అనుకుంటూ నీ దృష్టికి నీవు ఘనంగా ఎంచుకోవడం తప్పు. నువ్వు చేసిన తప్పేదో దేవుని సన్నిధిలో యథార్థంగా ఒప్పుకొని పశ్చాత్తాపమైన హృదయంతో, కన్నీళ్లతో దేవుని వేడుకుంటే దేవుడు
తప్పకుండా నీ యొక్క పాపములను ఏం చేస్తానన్నాడు? క్షమిస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధి వదిలిపెట్టి నువ్వు ఎక్కడకు పారిపోలేవు. పట్టుకుంటాడు దేవుడు అక్కడ. కొందరు మందిరానికి రారు, నేను రాను మందిరానికి, దేవుడు నాకు ఏం మేలు చేసినాడు, నేను రాను. మళ్ళా మందిరానికి గుండె కొట్టుకొని తల బాదుకొని వచ్చే అవకాశము దేవుడు ఏం చేస్తాడు? కల్పిస్తాడు. నేను ఎన్నో చూసినాను కదా, 26 సంవత్సరాలు సేవ చేస్తున్నా, నేను రాను. ఓహో నువ్వు రావా, అప్పుడు ఈ మొండి ఎద్దుకు ఏమేస్తాడు దేవుడు? ముక్కుకు ముక్కు తాడేస్తాడు, పర్ర లాగుతాడు. ఎంత నొప్పి, ఎంత బాధ, ఎంత ఆయాసం, మళ్ళా కన్నీరు, మళ్ళా ఏడుపు. ఎంతో చెప్పినాను, తాగుతున్నాడు కదా, తాగక నాయన కుటుంబం పాడైతుంది బిడ్డ, తాగకు. తాగుడు నుండి విడుదల పొంది, మారుమనసు పొంది, చక్కగా గుడికి వచ్చే వ్యక్తితో ఎంత చెప్పినాను, 1000 నామాలు కూడా వల్లించినాడు మంచిగా. వద్దు నువ్వు తాగుడు మానే, నువ్వు దేవుని సన్నిధికి రాని బ్రతుకు మార్చుకోమంటే ఒక్కసారి వెలిగింపబడి తిరిగి జారిపోతున్నాడు. వినలేదు మాట, మొత్తానికి గుడికి రావడం కూడా బంద్ చేసుకున్నాడు. 23 సంవత్సరాల యవనస్తుడు కొడుకు ఊరేసుకొని చనిపోయినాడు. ఇది కోరుకొని తెచ్చుకున్న శ్రమలే కదా. అదే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఇక్కడ ఎన్ని యూత్ క్యాంపులు నడిపిస్తున్నావు, ఎంత ప్రయాసపడుతున్నావు యవనస్తుల కొరకు, ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నావు. నీ బిడ్డలను తెచ్చి ఇక్కడ వేస్తే ఎంత బాగుండేది, చావు తప్పేది కదా, శిక్ష తప్పేది కదా. ఇప్పుడు ఎంత కన్నీరు, ఎంత దుఃఖం, నీ బాధ ఎవరికి అర్థమవుతుంది? నీ గుండె కోత కదా ఇది. పుత్రశోకం కంటే మించిన శోకం లేదంట. చేతికొచ్చిన కొడుకు మరణం అయితే అంతకంటే దట్ ఈస్ ద హయ్యెస్ట్ గ్రీఫ్, లూజింగ్ ఎ సన్. చేతికొచ్చిన కొడుకు ప్రాణాలు పోయిందంటే అది చాలా చాలా శోకం అది. కాబట్టి నీవు దేవుని వాక్యం నీ దగ్గరికి రాగానే నువ్వు ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఈరోజు దేవుని వాక్కు మనకందరికీ వచ్చింది కదా, అప్పుడు మన ప్రవర్తన ఏం చేయాలి? చక్కబెట్టుకోవాలి. దేవుని మాట వినకుండా అవిధేయత చూపుతూ సొంత దారిలో పోతూ ధిక్కరిస్తే, మొదటి సమయంలో 15:22 ఉంది, నువ్వు బలులు అర్పించడం కంటే దేవుని మాట వినుట శ్రేష్ఠం. ఇక్కడ కూడా అంటున్నాడు ఈ ప్రార్థనలు, అంటున్నా నేను నీకు మృకుబళ్ళు అర్పిస్తా. 6వచనం చదువుతున్నా, నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నాయి, పర్వతముల పునాదుల్లోకి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకోండి. కష్టాలు వచ్చినప్పుడు ఎవరు గుర్తొస్తారు? దేవుడు గుర్తొస్తాడు. నీ పరిశుద్ధాలయంలోనికి నీ వద్దకు నా మనవి వచ్చాను. అసత్యమైన వ్యర్థ దేవతలు ఎందుకు లక్ష్యం ఉంచుమారు తమ కృపాధారము విసర్జించారు. మళ్ళీ ప్రసంగం మొదలుపెట్టండి, ఇక్కడ ప్రసంగం చేస్తున్నాడు ఏమని? అసత్యమైన వ్యర్థ దేవతలు ఎందు లక్ష్యం ఉంచుమారు తమ కృపాధారమును విసరి. ఇది దేవునితో మాట్లాడుతా, అదే నేను అంటున్నా కదా, కొందరు ప్రసంగాలు చేస్తారు దేవునికి. ఈ ప్రార్థనలో ఒక ప్రసంగం, అసత్యమైన వ్యర్థ దేవతలను మరి అనుసరించేవారు. కృపాధారం అంటే దేవుడు, కృప దేవుని దగ్గర మనకు లభిస్తుంది. మన కృపకు ఆధారం ఎవరు? దేవుడే. అసలైన కృపాధారాన్ని వదిలిపెడుతున్నారంటే ఇతనే కదా వదిలిపెట్టింది. అక్కడ అన్యులు కూడా అన్నారు, ఓయి నిద్రపోతా, నీకేం వచ్చిందో లేచి ఏం చేయమన్నారు, ప్రార్థన చేయమన్నారు. అసలు వదిలిపెట్టింది ఎవరు? తనే. పైగా దేవునితోనే చెప్తున్నాడు, ప్రసంగం చేస్తూ ఉన్నాడు. తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు నర్పింతును. ఎవరికి కావాలైన బలి? హూ వాంట్స్ హిస్ సాక్రిఫైస్? నేను నీకు బలి అర్పిస్తానని మొక్కుకుంటున్నాడు. దేవుడు బలిని కోరువాడు కాడు. మాట వినాలి అంతే, దేవుని మాట వినాలి. ప్రార్థన చేసినప్పుడు ఉపవాసం ఉండేవారు ప్రత్యేకంగా ఉపవాసం ఉన్నప్పుడు, దేవుని నీ మాట వినడానికి ఉన్న విధేయత నాకు దయచి, ఐ హ్యావ్ టు ఒబే యు లార్డ్, నీ మాట నేను వినాలి. చాలామంది లంచగొండు, లంచము లక్షలు లంచం తీసుకొని దాంట్లో దశభాగం ఇచ్చి దేవుణ్ణి నెమ్మదిపరచాలనుకుంటారు. దేవుడు లంచగొండి కాదు. దేవుడు ఎవరి దగ్గర లంచం తీసుకోడు. నువ్వేదో కొద్దిగా ఇచ్చేసి నువ్వు నీ దారిలో పోదాం లేక పాపం చేద్దాం అది చెల్లిపోతుంది, ఇంత ఇస్తున్నాను కదా దేవుని కానీ అని ఎప్పుడు అనుకోకు. నువ్వు ఇవ్వకుంటే ఇంకో దారి నుండి దేవుని సేవకు వస్తాయి డబ్బులు. కానీ మోసపోయేది ఎవరు? నువ్వే. నీవు దేవునికి అలాంటి డబ్బు ఇచ్చేదానికంటే నీ ప్రవర్తన చక్కబెట్టుకోవడమే దేవునికి ఇష్టం. హల్లెలూయా. అన్యాయం సొమ్ము దేవునికి ఎందుకు?
నీ కష్టార్జితంలో దశమ భాగం ఇవ్వన్నాడు. నీవు చెమటగాల్సిన డబ్బుల్లో కొద్దిగా తెచ్చి ఇవ్వన్నాడు. ఎందుకంటే నీ చేతిలో కష్టార్జితాన్ని ఎవరు ఆశీర్వదిస్తారు? దేవుడు. కానీ అన్యాయం సొమ్ము తీసుకొని వచ్చి ఇక్కడ ఇవ్వమని చెప్పలేదు. అంటే అలాగూ దేవుణ్ణి మౌనపరుద్దాం, దేవుణ్ణి సముదాయిద్దాం, ఏ శిక్ష నా మీద నా కుటుంబం మీద రాదు అని అనుకోవడం బట్టి భ్రమ. ఇక్కడ ఇతను కూడా అంటున్నాడు, నేను మొక్కుకొని మొక్కుబళ్ళను చెల్లింపక మానను. మొక్కుబళ్ళు మొక్కుకున్నాడేమో, ఏ పరిస్థితుల్లో మొక్కుకున్నాడో, సముద్రంలో పడేసినప్పుడు మొక్కుకున్నాడేమో, ధన్యమని పడేసినప్పుడు అమ్మాను నన్ను బతికిస్తే తప్పకుండా. చాలామంది ఇట్లనే మొక్కుకుంటారు. ఈ పరిస్థితి, ఈ గడ్డు పరిస్థితి జరిపోయి మరి మాకు జరిగిపోయిన తర్వాత ఇది సక్సెస్ అయిందంటే తప్పకుండా ఇంత తెచ్చి మేము గుడిలో ముష్ట ముడుపు తెచ్చి ఇస్తాం అనుకుంటారు. మళ్ళీ పత్తం కూడా కనబడదు ఇంకోది. మరి చాలామంది దేవుని సన్నిధిలో ఒప్పుకుంటారు కానీ దాన్ని నిలబెట్టుకోరు. ప్రసంగి 5-4లో దేవుని సన్నిధిలో ఏదైనా ఒప్పుకుంటే తప్పకుండా ఆ మొక్కుబడి నీవు చెల్లించాలి. అజాగ్రత్తగా ఉండకూడదని. కానీ దేవుడు లక్ష్య పెట్టేది నువ్వు మాట వినడం అని మర్చిపోకూడదు. నేను మొక్కుకున్న మొక్కుబళ్ళను చెల్లింపక మానను, యెహోవా యుద్ధనే రక్షణ దొరుకును అని ప్రార్థించాను. ఈయన చెప్తేనే అవుతుంది. అది ఎవరి దగ్గర రక్షణ దొరుకుతుందట? దేవుని దగ్గరనే రక్షణ దొరుకుతుందట. దేవుని దగ్గర చాలా దొరుకుతాయి. యెహోవా యుద్ధ రక్షణ దొరుకుతుంది, యెహోవా యుద్ధ కృప దొరుకుతుంది, యెహోవా దగ్గర విమోచన దొరుకుతుంది, యెహోవా దగ్గర క్షమాపణ దొరుకుతుంది, యెహోవా దగ్గర దొరకందంటూ ఏమీ లేదు. పైగా ఇతనే చెప్తున్నాడు, దేవునికి ప్రార్థనలో చెప్తున్నాడు, యెహోవా యుద్ధని రక్షణ దొరుకునని ప్రార్థించాను. ఇవన్నీ ప్రార్థనలు. అంటే చూడండి, ప్రార్థన చేయడం, ఉపవాసం చేయడం చాలా దేవునికి ప్రీతికరం. మాట వినడం మరీ ప్రీతికరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు సెలవిచ్చిన మాట, ఆజ్ఞ ఇచ్చినాడు, ఆజ్ఞను పాటించడం, విధేయత చూపెట్టడం దేవునికి చాలా ఇష్టమని మనం ఈ ప్రార్థన ద్వారా నేర్చుకుంటున్నాము. మొదటి ఫిర్యాదు చేస్తున్నాడు, రెండో ఫిర్యాదు చేస్తున్నాడు. మొదటి ఫిర్యాదు ఏంటి? నన్ను అగాధ సముద్రంలో నువ్వు పడవేసిన, పడవేసిన దేవుడు కాదు తానే పడవేయమన్నాడు. రెండవది అంటున్నాడు, నాకు కలిగిన చిక్కులన్నిటి కారణము మరి ఈ ప్రకృతి, నా చుట్టూ ఉన్న ప్రకృతి నాకు విరుద్ధంగా తిరిగిందని అంటున్నాడు. తర్వాత మూడవది అంటున్నాడు, నాకు చుట్టుకున్న జలములు ఇవన్నీ చేప గర్భములో, మరి నేను ఇలాగ ఇబ్బంది పడుతున్నాను అని నా తల చుట్టూ నాచున్నది, నా నేను పైకి ఎక్కి రాకుండా గడియలు వేయబడి ఉంది. ఆయనకు తెలియదు, ఆయన చేప కడుపులో భద్రంగానే ఉన్నాడు అనే సంగతి. పైగా దేవునికి ఫిర్యాదు, ప్రార్థనలు చేస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు, నా కృపాధారము నీవే అంటే అసత్యమైన వ్యర్థ దేవతలందు లక్ష్యం ఉంచువారు తమ కృపాధారమును విసర్జించురు. కృపాధారాన్ని విసర్జించింది ఎవరో కాదు, ఇతనే విసర్జించినాడు. తర్వాత ప్రార్థనలో మరి ప్రమాణాలు చేస్తున్నాడు, ప్రసంగం చేస్తున్నాడు. ఇవన్నీ కాదు, తగ్గించుకొని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని మాట విన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు ఎంతో అద్భుతంగా నీ జీవితంలోకి ప్రవహిస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. The blessings of God flows into every life that is obedient to God's will. Ante devuni chittanni ullanginchakunda devudu cheppina maata vinnappude mana jeevithamloki aashirvaadalu pravahisthayi ane ardham. Devudu cheppinappudu cheyali. Chudandi, is a forced fasting. Upavasa prarthanalo Yona chesina prarthana 3 rojulu cheepa garbhamlo aaharam ledu, నీరు లేదు, గాలి పీల్చుకోవడానికి కూడా లేదు. మరి ఏ విధంగా దేవుడు భద్రంగా కాపాడినాడు? ఎన్ని ఇబ్బందులకు గురవుతున్నాడు కదా. కేవలం అతడు చేసిన అవిధేయత కారణంగా ఇన్ని సమస్యలకు గురైనాడు. కాబట్టి విధేయత గల మనసు, సమ్మతి గల మనసుతో దేవుడు చెప్పిన మాట వింటూ నీ ఉపసించి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనలకు అన్నిటికీ జవాబు నువ్వు తప్పకుండా పొందుకుంటావు. నీ జీవితంలో ఏదైనా దేవునికి అయిష్టమైన కార్యం ఉంటే వెంటనే ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు వాటిని ఏం చేయాలి? నువ్వు తొలగించుకోవాలి. అవి అడ్డుగా ఉన్నాయన్నమాట నీకు దేవునికి. పైగా దేవుని మీద ఫిర్యాదు చేయడం, మనుషుల మీద ఫిర్యాదు చేయడం, ప్రార్థనలో ప్రసంగాలు చేయడం, ప్రార్థనలో ప్రమాణాలు చేయడం, ఇవన్నీ మానేసి తగ్గింపుతో సుంకరి చేసిన ప్రార్థనను దేవుడు ఏం చేసినాడు? అంగీకరించి ఆ పరిసయ్యకి కూడా రాలేదంట ఆశీర్వాదాలు. శంకర్ని దీవించి ఇంటికి పంపించినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నీ పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లిస్తున్నాం. దీనుల ప్రార్థన వినే దేవుడు నాయన, దీనుల మొరను ఆలకించే దేవుడు,
అహంకారాలను ఎదిరించి దీనిలోకి నీ కృపనిస్తానన్నావు. మేము మా ప్రార్థనలో ఫిర్యాదులుగా అది చేయాల్సింది, మా ప్రార్థనలో ప్రసంగాలుగా అది చేయాల్సింది, ప్రమాణాలుగా అది చేయాల్సింది. కానీ ప్రభువా, మేము ఎప్పుడైతే నీ మాటకు విధేయత చూపి మమ్మల్ని మేము తగ్గించుకొని మేము చేసిన ప్రతి తప్పును ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినప్పుడే దేవుని కనికరం మా జీవితంలో వస్తుంది. నువ్వు మాకు ఆజ్ఞ ఇచ్చి మరి మాతో మాట్లాడిన మాటలకు మేము విధేయత చూపాలి. విధేయత లేని ప్రార్థనలకు జవాబు రాదు. ఎన్ని ఇబ్బందులకు ఒక దైవజనుడు ప్రవక్త గురవుతున్నాడు, నన్ను సముద్రంలో పడవేయండి అంటున్నాడు, అప్పుడే ఈ అలలన్నీ అణిగిపోతుంది అంటున్నాడు. కానీ ఆ అవిధేయుడైన ప్రవక్త గురించి కూడా నీకు ప్రణాళిక ఉంది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్నోసార్లు మేము కూడా ఆజ్ఞను మీరుతున్నాం, చెప్పిన మాటకు ఆ విధేయత చూపెట్టడం లేదు. మనసారా నీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాము తండ్రి, మేము పరిపూర్ణము కాము, అయినా నీ పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అయినా మాకు పరిశుద్ధాత్ముడు మాకు బట్టబయలు చేసిన ప్రతి పాపాన్ని మేము ఒప్పుకొని వదిలిపెట్టడానికి ఉన్న సిద్ధ మనసు, పశ్చాత్తాపమైన హృదయం మాకు దయచేయండి. భక్తి వేషంతో మేము నటించకుండా సహాయం దయచేయండి. మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభువా నీకు భయపడి మా మార్గాలు చెడు మార్గాలు ఉంటే వదిలిపెట్టి తిన్నని మార్గంలో నడిచే జ్ఞానం మాకు దయచేయండి. నీవు సెలవిచ్చిన మాట మా జీవితంలో నెరవేర్చడానికి ఉన్న సిద్ధ మనసు ఎప్పుడూ మాకు దయచేయండి ప్రభువా. మాట వినకుంటే మాకు ఎన్ని దెబ్బలు, యజమాని చిత్తమేరియుండి సిద్ధపడక దాని ప్రకారం చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులుతుందని లూకా 12:47 మాకు జ్ఞాపకం చేస్తున్నావు. నీ చిత్తము నెరవేర్చుకుంటే మేము చిక్కుల్లో పడిపోతాం, ఇరకటంలో పడిపోతాం, చీకటిలో పడిపోతాం, అసౌకర్యంలో పడిపోతాం, శ్రమల్లో చిక్కుకుంటాం. నీ మాట వినడం ఎంత శ్రేష్టం. మేము నీకు అది ఇస్తాం ఇది ఇస్తామని కల్లిబొల్లి మాటలు ప్రార్థనలు రాకుండా నాయన మా హృదయం నీకు ఇస్తాం, మా జీవితం నీకు సమర్పిస్తాం, నీకు విధేయత మేము చూపుతాం నాయన, మా పాపాలు మేము ఒప్పుకుంటాం, నువ్వు చెప్పిన మాట మేము అధిగమించమని ఒక తగ్గింపు హృదయంతో మేము ప్రార్థించడానికి మాకు ప్రార్థన నేర్పండి. ఉపవాసం ఉన్నామని అహంకరించకుండా, ఉపవాసం అంటేనే మన శరీరాలను తగ్గించుకోవడమని విధేయత గల మనసుతో నిన్ను వేడుకున్నప్పుడు నీవు తప్పకుండా నీ కనికరము మా మీద మా కుటుంబాల మీద ఇస్తావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అహంకారాన్ని అణిచివేయమని ప్రార్థిస్తున్నాను. దీన మనసుతో ప్రార్థన చేయడానికి కృప దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19 నుండి మార్చి 29 వరకు. సమయం 7:00 వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030755751 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 77777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు.
యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా.